ஐடியா ஷாப்பிங் மால் ஆஷாடம் கிலோ சேல் ஆரம்பம். భారత రెజ్లర్ అంతిమ్ పంగాల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంతిమ్పై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. తన అక్రిడిటేషన్ను సోదరికి ఇవ్వడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఐఓఏ. ఇప్పటికే అంతిమ్ పంగాల్ను ఒలింపిక్ కమిటీ డిపోర్ట్ చేసింది. ఈ కేసులో అంతిమ్ సోదరిని గేమ్ విలేజ్లో అదుపులోకి తీసుకున్న పారిస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత వదిలేశారు. మరోవైపు అంతిమ్ సపోర్ట్ స్టాఫ్ వికాస్ భగత్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్కు డబ్బులు చెల్లించకుండా గొడవకు దిగారు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 53 కేజీల కేటగిరీలో టర్కీ ప్లేయర్ ఎటిజిల్ జన్ ఎప్ చేతిలో ఓడిపోయింది అంతిమ్. భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అంతిమ్పై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి. సంతోష్, రెజ్లర్ అంతిమ్ పంగాల్ పైన క్రమశిక్షణ చర్యల పేరుతో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నటువంటి ఒలింపిక్ నిర్వహణ కమిటీ నిన్ననే చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యల కింద నిన్న డిపోర్ట్ చేస్తూ తక్షణం ప్యారిస్ ను వదిలి వెళ్లాల్సిందిగా కూడా అంతిమ్ పంగాల్ను ఆదేశించింది. మరి ఆ తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా అంతిమ్ పంగాల్ పైన తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దాదాపు మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే నిన్న ఒలింపిక్ కమిటీ ఏకంగా ప్యారిస్ నుంచి వెంటనే వదిలి వెళ్ళాలి అని చెప్పి కూడా అక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి మరుసటి రోజే ఈ ఎంటైర్ ఘటన పైన కూడా విచారణ జరిపినటువంటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా అంతిమ్ పంగాల్దే తప్పు అని చెప్పి నిర్ధారించింది. దీంతో మూడేళ్ల పాటు నిషేధం విధించింది. అంతిమ్ పంగాల్ చేసినటువంటి పని ఏంటంటే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత తను హోటల్ రూమ్ కు వచ్చేటటువంటి క్రమంలో తన లగేజ్ బ్యాగ్ మొత్తాన్ని కూడా సర్ది తీసుకొని రమ్మని తన చెల్లికి చెప్పింది. తన చెల్లి ఒలింపిక్ విలేజ్ లోకి వెంటర్ అవ్వాలన్నా లేకపోతే హోటల్ రూమ్ లో నుంచి బ్యాగ్స్ అన్ని తీసుకొని తను ఒలింపిక్ విలేజ్ కు రావాలన్నా కూడా అక్రిడిటేషన్ కార్డు మస్ట్ గా ఉంటుంది. అది ఒలింపిక్ నిర్వహణ కమిటీ మాత్రమే ఇస్తుంది. ఆ ఒలింపిక్ నిర్వహణ కమిటీ ఇచ్చినటువంటి అంతిమ పంగాల్కి ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డును తన చెల్లి ధరించి ఒలింపిక్ విలేజ్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు గుర్తించి ఈ అక్రిడిటేషన్ కార్డు మిస్యూజ్ అయ్యింది, సోదరి లేకపోతే అథ్లెట్ గా ఉన్నటువంటి రెజ్లర్ తను యూజ్ చేయాల్సినటువంటి కార్డును సోదరి ఏ విధంగా యూజ్ చేస్తుంది అని చెప్పి పోలీసులు విచారించారు. దీనిపైన ఒలింపిక్ నిర్వహణ కమిటీ కూడా చర్యలు తీసుకుని వెంటనే డిపోర్ట్ చేయాలి. అంతిమ్ పంగాల్తో పాటు సపోర్ట్ స్టాఫ్ గా ఉన్నటువంటి ఎంటైర్ సిబ్బంది మొత్తం అంతా ఇమీడియట్ గా డిపోర్ట్ చేయాలని చెప్పి నిన్ననే ఆదేశించింది. ఒక కొద్దిసేపటి క్రితమే ఒలింపిక్ అసోసియేషన్ కూడా అంతిమ పంగాల్ పైన మూడేళ్ల నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.